జన్మదిన శుభాకాంక్షలు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధి ప్రదాత, భావి తరాలకు మార్గదర్శకులు, తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీ తెలుగు మహిళా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జోన్ 3 ఆర్టీఎస్ కోఆర్డినేటర్ గుంటుపల్లి శ్రీదేవి చౌదరి, కావలి నియోజకవర్గ లీగల్ సెల్ అధ్యక్షులు గుంటుపల్లి రాజ్ కుమార్ చౌదరి. వరికుంటపాడు మండల పరిధిలోని తిమ్మారెడ్డిపల్లిలో టీడీపీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు టీడీపీ మండల కన్వీనర్ చంద్ర మధుసూదన్ రావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జన్మదిన కేకును కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం మన ఫౌండేషన్ హెల్పింగ్ హ్యాండ్స్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ చైర్మన్, మాజీ ఏఎంసీ చైర్మన్ మన్నేటి వెంకటరెడ్డి దాతృత్వంతో ఏర్పాటు చేసిన మజ్జుగ చలువేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేయాలని సూచించారు. మాజీ శాసనసభ్యులు బొల్లినేని వెంకటరామారావు సూచనల మేరకు చలివేంద్రాలను ప్రారంభించడం ఎంతో గొప్ప విషయమన్నారు. అలాగే వింజమూరు మండలంలో పేద ప్రజల కోసం అన్నా క్యాంటీన్ ను ప్రారంభించారని సూచించారు. అంతేకాకుండా ఎంతో మంది పేద విద్యార్థుల చదువు కోసం నగదును అందజేయడం వంటి ఎన్నో సహాయ సహకారాలను అందిస్తున్నటువంటి మన్నేటి వెంకటరెడ్డిని అభినందించారు. అనంతరం మజ్జుగ చలివేంద్రాన్ని ప్రారంభించి వచ్చిన ప్రతి ఒక్కరికి మజ్జుగను అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల కన్వీనర్ వెంకయ్య, మండల తెలుగు యువత అధ్యక్షులు లక్ష్మీనారాయణ, మండల ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ యాదవ్, మాజీ సొసైటీ అధ్యక్షులు పావులూరు రవీంద్రబాబు, టీడీపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు సైతే పాలన పెరిగి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని మన ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చేసుకోకపోతే మన ఆంధ్రప్రదేశ్ అనేది కూడా మన భారతదేశ పటంలో కూడా పూర్తిగా కనుమరుగే పద్ధతిలో ఓడర్షిప్ అనేది అంత దౌర్భాగ్యంగా ఈ యొక్క పరిపాలన జరుగుతుంది. ఈ పరిపాలన పెరిగి ఇది మన జగనన్న వ్యక్తి ఈ రాష్ట్రానికి ఒక పెద్ద కాన్సెప్ట్ గడ్డ. ఈ క్యాన్సర్ గడ్డ అందరికీ అతనికి వచ్చిన క్యాన్సర్ గాను ఒక వ్యక్తికి ఎయిడ్ చేస్తే ఏదో ఆ వీసి రక్తం తీసి పక్కడి పెట్టించాలనే ఉద్దేశంతో ప్రతి విషయంలో కూడా ఈ రాష్ట్రాన్ని అపలకపలం చేసి ప్రతి కులానికి ఆ కులానికి ఈ కులానికి అన్నింటి కూడా అందరూ కూడా తగాదాలు పెట్టి కులాలు మతాలు అన్ని చేసుకొచ్చి రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసి ఈ రోజు సైకో పరిపాలన చేసి రేపు సెప్టెంబర్ లో మళ్ళీ వచ్చేసి వైజాగ్ వెళ్తామంటున్నాడు. ఫస్ట్ సెప్టెంబర్ వైజాగ్ వెళ్ళలేదు. అమరావతే మన రాజధానిగా ఉంటుంది, కానీ జనాన్ని డిస్టర్బెన్స్ చేసేసి రోజు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు కాబట్టి మనకి ధైర్యం మళ్ళీ సంవత్సరం. జన్మదిన శుభాకాంక్షలు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు, సైబరాబాద్ సృష్టికర్త, అమరావతి రూపి శిల్పి, అభివృద్ధి ప్రదాత, మన ప్రీతమ నాయకులు టీడీపీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీ గుత్తికొండ కిషోర్, టీడీపీ పట్టణ ఉపాధ్యక్షులు కావలిపట్టణం. విద్యార్థి నాయకునిగా ఎదిగి 28 ఏళ్లకే ఎమ్మెల్యే, మంత్రిగా, ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నత శిఖరాలను అధిరోహించి తెలుగు రాష్ట్రాల అభివృద్ధే ధ్యేయంగా అలుపెరగని శ్రామికుడిగా నాటి నేటి రాజకీయ నాయకులకు నిరంతర స్ఫూర్తి ప్రదాత తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు బొల్లినేని వెంకటరామారావు, మాజీ ఎమ్మెల్యే ఉదయగిరి నియోజకవర్గం.